10 సంవత్సరాల నుంచి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెళ్లికి నిరాకరించారని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బయటాయించిన సంఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లిపట్నంలో చోటు చేసుకుంది. పట్నంలోని కాశీబాకు చెందిన తిరుసుల అర్జున్ అనే అబ్బాయి గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించి తీరా పెళ్లి సమయానికి మోసం చేశారని ఆరోపిస్తూ ప్రియుడు ఇంటి ముందు బయటాయించింది. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా న్యాయం జరగడం లేదని అందుకే ప్రియుడు ఇంటి ముందు బయటాయించానని అమ్మాయి తెలిపింది. కేవలం దళిత అమ్మాయి అయినందుకే పెళ్లికి నిరాకరిస్తున్నాడని ప్రియురాలు ఆరోపించింది. తనకు న్యాయం జరిగే వరకు ప్రియుడి ఇంటి ముందు నుంచి జరిగేది లేదని బాధితురాలు తెలిపింది. ప్రేమికుల దినోత్సవం రోజునే ప్రేమ కోసం ప్రియురాలి పోరాటం పట్నంలో చర్చనీయాంశంగా మారింది. శారీరకంగా మోసం చేసి ఇప్పుడు నేను దళిత అమ్మాయి అని చెప్పేసి నన్ను వేసుకోనని చెప్తున్నాడు. ఇన్ని రోజులు నేను పెళ్లి చేసుకుంటా, మా చెల్లె పెళ్లి ఉంది అనుకుంటాను, నా పిండు మీ చెల్లె పెళ్లి ఉంటే ఏంది, నేను మా ఇంట్లో చెప్తా, నువ్వు వచ్చి మాట్లాడుకో అని కూడా నేను చెప్పిన, ఇంట్లో మాట్లాడని చెప్పినా గానీ అతను వినలేడు. మా చెల్లె పెళ్ళేదాకా ఓపిక పట్టు, మా ఇంట్లో చెప్తా నేను పెళ్లి చేసుకుంటా లేకపోతే బయటకు పోయి చేసుకుంటా అని చెప్తేనే నేను ఆయన నన్ను వాళ్ళ చెల్లె పెళ్లి కూడా పిలిచిండు. దాని తర్వాత కలిసి మాట్లాడితే అప్పుడు చెప్తున్నా నాకు ఎంగేజ్మెంట్ అయింది, నేను వేరే అమ్మాయిని చేసుకుంటున్నా అంటే నేను చెప్పిన, నేను నీతోనే ఉంటా, నేను ఎవరిని చేసుకోను, చచ్చిపోయినా నీతోనే, బ్రతికినా నీతోనే అనే చెప్పిన. సరే తనేమంటాడు, మరి ఇన్ని రోజులు నీకు అనిపించలేదంటే నేను పెళ్లి చేసుకుందామని ఉన్న అచ్చన, కానీ నేను ఇప్పుడు చేసుకోను, నా ఫ్రెండ్స్ అందరు కూడా చెప్పుకున్నా పెళ్లి చేసుకుంటా నిన్నే అని కూడా నాకు చెప్పిండు అతను. నేను ఇంట్లో చెప్తా అంటే కూడా సరే చెప్పు నేను ఫేస్ చేస్తా, పోలీస్ స్టేషన్ లో కేసు పెడతా అంటే కూడా ఫేస్ చేస్తా అన్నాడు. ఒకవేళ నాకు క్లియర్ గా ఉంది రేపు పెళ్లి చేసుకున్నారు పెళ్లికి వచ్చి నేను గొడవ వేస్తాను, సరే నేను చూసుకుంటా అని కూడా చెప్పిండు అతను. కానీ ఎక్కడ వచ్చి నన్ను ఫేస్ చేయలేడు ఇప్పటి వరకైనా. పోలీస్ స్టేషన్ లో అయితే మొన్న గ్రౌండ్ లో కలిసిండు, మరి పోలీస్ స్టేషన్ కి ఎందుకు రాలేవు అంటే ఇతను అంటాడు నేను ఇంట్లో లేను అంటాడు. ఇంకోసారి వాళ్ళ బాబాయ్ వాళ్ళు జోగి పెళ్లి వారు అంటాడు. మొన్న చెప్తున్నాడు నేను ఇక్కడనే ఉన్నా, పోలీస్ స్టేషన్ కి వద్దామని రెడీ అయినా మా ఇంట్లో వాళ్ళు ఆపిర్రు, అందుకే నేను రాలేను అని అన్నాడు. తర్వాత వాళ్ళని పోలీసులను కూడా అడిగిందంట, పిలిచి అమ్మాయిని పిలిచి మాట్లాడిపోయండి అంటే వాళ్ళు మాట్లాడిపోయాలి. నేను కూడా అడిగినా పోలీసులను అడిగితే నువ్వే కేసు నువ్వే మాట్లాడితే న్యూసెన్స్ అయితే పోలీస్ స్టేషన్ లో అని పోలీసులు నాకు చెప్పారు. ఇప్పుడు ఇప్పుడు నేను ఒక దళిత అమ్మాయిని అని చెప్పి వీళ్ళు పైసలు ఉన్నాయి నేనేం చేసినా నడుస్తానని వీళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు నేను చిన్న క్యాస్ట్ అని చెప్పేసి ఇట్లా మోసం చేస్తారా దళిత అమ్మాయినని, ఇంత అన్యాయం చేస్తారా? మరి ఇన్ని సంవత్సరాల నుండి తిరిగినప్పుడు నీకు తెలియదు కదా నేనే క్యాస్ట్, నేను అప్పుడు దళిత అమ్మాయినే ఇప్పుడు దళిత అమ్మాయినే, ఏం మారింది అంటే ఇప్పుడు మీ అమ్మ వాళ్ళకి తెలిసిందని భయపడి నన్ను పెళ్లి చేసుకుని అంటావా? మరి నమ్మించి మోసం చేసినావు కదా, నేను ఇప్పుడు నా పరిస్థితి నేను మందిలో పడ్డా. ఆ రోజు పోలీస్ స్టేషన్ లో చెప్పినా గానీ ఇదంతా ఉండకపోయేది. ఇప్పుడు నాకు ఆల్రెడీ పెళ్ళైందంట, నేను ప్రెగ్నెంట్ అంట, అన్ని పడ్డాయి బయట. ఇప్పుడు నాకంటూ జీవితం అంటే అతని, అతను చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతా, ఏమైనా అతనితోనే, చావైనా అతనితోనే, బ్రతికైనా అతనితోనే. నాకు న్యాయం జరిగే వరకు నేను ఇక్కడికి వెళ్ళే జరగా.